ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। कार्तिक पुराणम 22వ अध्यायम्। कार्तिक पौर्णमी व्रतमहिम। తమ పురోహితుడైన సుశీలుని బోధలను విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను షోడశోపచార పూజలను జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారునే రథాన్ని ఎక్కి కంఠాన తులసిమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరాడు। శత్రురాజులంతా గుమిగుడి పురంజయుణ్ణి ఎదుర్కొన్నారు। కాంబోజరాజు తన సీమ చేరుకు తన సేన చికాకు పడటం పురంజయుని విజయాన్ని తన పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు। మిగిలిన రాజులు కూడా ఎవరి త్రోవన వాళ్ళు ప్రాణ రక్షణ కోసం పారిపోయారు। విజయంతో పురంజయుడు తన నగరాన్ని ప్రవేశించాడు। అగస్త్య మునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడిగా మారతాడు। అధర్మం ధర్మం అవుతుంది। మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణుజొచ్చినట్లయితే సుఖం పొందగలడు। వానికి దుర్లభం అనేది ఉండదు। అంటే మనం ఇది చేయగలము ఇది చేయలేము అన్నటువంటిది ఏమీ ఉండదు। ఒక్కసారి ఆ హరిని నమ్మి ఆయన భక్తిలో కనుక మనం లీనమైనట్లయితే ఆయన్ని మనస్ఫూర్తిగా కార్తీక మాసంలో తలచినట్లయితే ఇది సాధ్యమో అది సాధ్యం కాదు అన్నది ఏమీ ఉండదు। మనకున్నాయి సాధ్యాసాధ్యాలు కానీ ఆయనకి లేవు। ఆయన చలన చూపు మన మీద ఉంటే ఎటువంటి పనైనా కూడా పూర్తయిపోతుంది। అలాగే వానికి దుర్లభం అనేది ఉండదు। దీనిని నిష్టతో జనించే పరిశుద్ధులచే విష్ణు భక్తుల ధర్మవేత్తలు తెలుసుకొని ఉంటారు। ఎల్లప్పుడూ కూడా విష్ణు భక్తి సంసార సాగరం నుండి తరింపజేస్తుంది। పరాశరాది మహర్షులు అంబరీషాది రాజఋషులు సాగరాదులైన రాజులు హరిభక్తి అనే ప్రధానంగా భావించి ఉత్తమ గతిని పొందారు। స్వతంత్రుడు అయిన పారతంత్ర్యంలో మగ్గుతూ ఉన్న విష్ణు పూజ నిరతుడు కావాలి। విష్ణు భక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలను ఇస్తాడు। హరిభక్తి ఉన్న వారికి కార్తీక వ్రతం ఆచరించడం చాలా సులభం। అది ఉత్తమోత్తమమైన ఇపిత్సార్థ సిద్ధిప్రదాయమును వేద సమ్మతమును అయి ఉంటుంది। ఈ మహత్యాన్ని విన్నవారి పాపాలు పటాపంచలవుతాయి। శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారికి పితృదేవతలు కల్పాంతం వరకు కూడా తృప్తిపడి ఉంటారు। అంటే ఈ కార్తీక మాసంలో ఎవరైనా కనుక పరమపదం పొందినట్లయితే అటువంటి సమయాల్లో కూడా మనం ఇందులో అధ్యాయాలు చదివి అక్కడ అటువంటి స్థలాల్లో ఇది చదివినట్టయితే కనుక ఆ పోయిన వాళ్లే కాకుండా ఆ పితృదేవతలందరూ కూడా దానివల్ల మోక్షాన్ని పొందుతారు। ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాస మండలి 22వ అధ్యాయం। 22వ అధ్యాయం వరకు నిన్నటిది, ఈ రోజుది 23వ అధ్యాయం, అది కూడా విన్నామన్నమాట।